పల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బజార్ ఘాట్లోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతి చెందారు. మృతుల్లో 4 రోజుల పసికందుతో పాటు 2 మహిళలు కూడా ఉన్నారు. ఘటనాస్థలికి 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్ ఉండడంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో అక్కడ డీజిల్ కెమికల్ డ్రమ్ములు ఉండడం వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్ లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్ లోని పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలంలో జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోకి మహిళలు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లుగా పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బజార్ ఘాట్ లో ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేష్ భట్లు పరిశీలించారు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్ ఉందని, అక్కడ కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో డీజిల్ కెమికల్ డ్రమ్లు ఉండడంతో మంటలు వాటికి అంటుకుని అపార్ట్మెంట్ లోని 5 అంతస్తులకు వ్యాపించాయన్నారు. అందులోనే 3-4 అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని, అగ్ని ప్రమాదంతో పొగ వల్ల ఊపిరాడక కొందరు చనిపోయారని వివరించారు. 3కి గాయాలయ్యాయని చెప్పారు. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదం మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మరోవైపు నగరంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు మండిపడ్డారు. ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చినా ఉపయోగమని ప్రశ్నించారు. ఇక ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని ప్రతి భవనంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బజార్ ఘాట్లోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతి చెందారు. మృతుల్లో 4 రోజుల పసికందుతో పాటు 2 మహిళలు ఉన్నారు. ఇక ఘటనాస్థలికి 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్ ఉండడంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో అక్కడ డీజిల్ కెమికల్ డ్రమ్ములు ఉండడం వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్ లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్ లోని పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. We'll be right back.
ఘటనా స్థలంలో జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లుగా పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇదైతే నాంపల్లి సిటీకి సెంట్రల్ గా ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఒకేసారిగా మంటలు చెలరేగడంతో కూడా అపార్ట్మెంట్ లో ఐదు అంతస్తులతో కూడిన అపార్ట్మెంట్ లో దాంట్లో 12 మంది కుటుంబం సభ్యులు ఉంటున్న నేపథ్యం కావచ్చు, 12 కుటుంబాలు ఉంటున్న నేపథ్యంలో ఒకేసారిగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగలు వ్యాపించడంతో పాటుగా 9 మంది మృత్యుపోతారు. దాంట్లో ఓ చిన్నారి ఉన్న నేపథ్యం ఇప్పటికీ అక్కడ సంబంధించిన కూడా సహాయక చర్యలు కావచ్చు. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా 4 అంతస్తులతో కూడిన అపార్ట్మెంట్, అలాగే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమికల్ నిల్వ చేసిన డబ్బాలతో కూడిన నేపథ్యం, అంటే ఒకేసారిగా మంటలు చెలరేగడం గల కారణాలు ఏంటంటే పటాసులు పేలుస్తున్న నేపథ్యంలో నిప్పురవలు అక్కడ పడ్డాయా, లేదంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిన ప్రమాదం జరుగుతున్న దానిపైన కూడా ఇప్పటికీ ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా 9 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న దీపావళి కావడంతో కూడా పూర్తిగా అంత రాత్రి వేళలు కూడా పటాకులు కాల్చిన నేపథ్యం, అంతా ఉదయం అంతే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వారంతా కూడా లేవక ముందుకే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా మృత్యువాత, ఒకే కుటుంబానికి చెందిన కూడా 5 మృత్యువాత పడ్డారు. అలాగే 2 ఫ్లోర్లు, అంటే ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఆ ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళే మృత్యువాత పడ్డారు. మిగతా ఏదైతే థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ సంబంధించి వాళ్ళ దాంట్లో కొంతమేర అస్వస్థత కూడా గురైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళను కూడా స్థానికంగా ఆసుపత్రికి తరలించిన నేపథ్యం కావచ్చు. అంటే ఈ రమేష్ జైస్వాల్ అనే ఆ ఓనర్ కి సంబంధించి కూడా ఆయనకు ప్లాస్టిక్ గోదానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలోని కెమికల్స్ అన్నిటిని కూడా ఆ అపార్ట్మెంట్ లో ఇల్లీగల్ గా స్టోరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. పెద్ద ఎత్తున దాదాపు 200 డబ్బాలకు పైగా కూడా కెమికల్ డబ్బాలు అక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఒకేసారిగా కెమికల్ మంటలు అంటుకొని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. పక్కన అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఆ మంటలు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించే నేపథ్యం కావచ్చు. డిఆర్ఎఫ్ ఇక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, 6 ఫైర్ ఇంజన్లతో పాటు పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పెద్ద ఎత్తున ఏదైతే ఈ బజార్ ఘాట్ కు సంబంధించి కూడా ఆ రోడ్లన్నీ ఇప్పటికే కెమికల్ మయమైపోయాయి. పూర్తిగా కెమికల్ తో కూడా రోడ్లన్నీ ఏదైతే ఆ ప్రాంతం మొత్తం కూడా కెమికల్ తో నిండిపోయిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా గతంలో ఇలాంటి ప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ కు సంబంధించి మినర్వా కాంప్లెక్స్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ లో కూడా ఇలాంటి స్క్రాప్ గోదాంలో ఇలాంటి ప్రమాదం సంభవించింది. దాంట్లో కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. అంటే ఘటన జరిగిన తర్వాతనే ప్రభుత్వం కంటి తుడుపు చర్యలుగా భాగంగానే ఇలాంటి ఎక్స్గ్రేషియా కావచ్చు మిగతా అన్ని ప్రకటిస్తున్నందుకు కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికీ పొలిటికల్ గా సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ ఎంఐఎం కి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ గా కూడా పొలిటికల్ హీట్ మొదలైంది. స్థానిక అక్కడ మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ సందర్శించేందుకు వెళ్తే ఎంఐఎం నేతలు అడ్డుకున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు. మృతులకు సంబంధించిన 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే ఏదేమైనా అంటే హైదరాబాద్ సంబంధించి కూడా గతంలో ఇలాంటి చాలా వరకు జరిగిన నేపథ్యం కావచ్చు. ఆ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కావచ్చు, ఫైర్ అథారిటీకి సంబంధించి కూడా ఇప్పటికే దీపావళి ఉన్న నేపథ్యంలో కూడా అందరినీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి కావచ్చు. అంటే అక్రమంగా ఈ ఏదైతే సిటీలో అక్రమంగా కూడా ఈ గోదాములకు సంబంధించి కూడా రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో కెమికల్ డబ్బాలు ఉన్న నేపథ్యం కావచ్చు, పెద్ద ఎత్తున కెమికల్ డబ్బాలు ఈ రోజు బయటపడ్డ నేపథ్యం కావచ్చు. అంటే ముందస్తుగా ఇలాంటి గుర్తిస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కూడా ఇప్పటికే స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూడవచ్చు ఈ భవనానికి సంబంధించి కూడా 21 మంది దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక పరిస్థితి కూడా విషమంగా ఉన్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ పోలీస్ అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కెమికల్ డబ్బాల వల్లనే కూడా ఇంత స్థాయిలో ప్రమాదం సంభవించినట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా ఈ రోజు ఒక విషాదకర సంఘటన అని చెప్పొచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి కూడా అక్కడ మంటలు అదుపు రాకపోవడం, పొగ దట్టమైన పొగ కమ్మేసుకోవడం కావచ్చు, అలాగే పక్కన
ఆ ఇరుకు ఏదైతే ఆ కాలనీకి సంబంధించి కూడా ఇరుకుగా ఉన్న కాలనీ కావచ్చు, ఎదురెదురుగా ఇల్లు ఉన్న నేపథ్యం, అపార్ట్మెంట్ సంబంధించి కూడా ఎక్కడి నుంచి కూడా దిగరాని నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా మిగతా ఇంటికి పక్కన అపార్ట్మెంట్ కూడా మంటలు వ్యాపించడం జరిగింది. దాంతో పాటుగా మరో అపార్ట్మెంట్ కి సంబంధించి పక్కనే రెండంతస్తుతో బిల్డింగ్ల భవనానికి కూడా మంటలు వ్యాపించిన నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా ఈ సంఘటన చోటు చేసుకుంది, ఏదైతే షార్ట్ సర్క్యూటా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పటికీ దాంట్లో ఏదన్నా సంభవించిందా షార్ట్ సర్క్యూట్ లాంటి అనిపడినా కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. మిగతా పెద్ద గాత్రులకు సంబంధించి కూడా స్థానిక హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా కొంతమేర విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో మరిన్ని వివరాలు మరి కాసేపు తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ హరీష్. आज हैदराबाद शहर में नामपिल्ली बाजारघाट एरिया में फायर एक्सीडेंट्स के कारण 8 लोगों से ज्यादा जान चले गए हैं. इस एक्सीडेंट्स दीपावली के जो पटाखा छोड़ते हैं इसके कारण आज सुबह हुआ है. हैदराबाद शहर में आपको मालूम है लगातार इस 2-3 साल से अलग अलग जगह खासकर मेरा पार्लियामेंट चुनाव क्षेत्र में 6-7 एक्सीडेंट्स हुआ है. सभी एक्सीडेंट इलीगल वेयर हाउस के कारण, इलीगल वेयर हाउस रहने के कारण ये एक्सीडेंट हुआ है. लगातार हम बता रहे हैं इलीगल वेयर हाउस रेजिडेंशियल एरिया में, कमर्शियल एरिया में नहीं रहना चाहिए. रेजिडेंशियल एरिया में, कमर्शियल एरिया में जो लोग ज्यादा रहते हैं उस एरिया में योका वेयर हाउस रहने के कारण ऐसा एक्सीडेंट्स बार बार हो रही है. मगर सरकार की तरफ से एक्सीडेंट के समय पर बोलते हैं कोई वेयर हाउस हैदराबाद शहर में हम रहने नहीं देंगे, मगर एक्सीडेंट के बाद फिर लगातार वैसा ही वेयर हाउस कंटिन्यू हो रहे, एक्सीडेंट हो रहे, लोगों का जान चले जा रहे, मगर सरकार के पास कुछ उसका उपाय नहीं निकल रहे, कोई एक्शन नहीं है. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బజార్ఘాట్లోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతి చెందారు. మృతుల్లో 4 రోజుల పసికందుతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలికి 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో గ్యారేజ్ ఉండడంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లుగా సమాచారం. అదే సమయంలో అక్కడ డీజిల్ కెమికల్ డ్రమ్లు ఉండడం, వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్లోని పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లుగా పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బజార్ఘట్లో ఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో గ్యారేజ్ ఉందని, అక్కడ కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో డీజిల్ కెమికల్ డ్రమ్లు ఉండడంతో మంటలు వాటికి అంటుకుని అపార్ట్మెంట్లోని పై అంతస్తులకు వ్యాపించాయన్నారు. అందులో 3-4 అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకి ఉంటున్నాయని, అగ్ని ప్రమాదంతో పొగ వల్ల ఊపిరాడక కొందరు చనిపోయారని వివరించారు. 3 గాయాలయ్యాయని చెప్పారు.
నాంపల్లి అగ్ని ప్రమాదం మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అలాగే ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్రమాదంలో భారీకి ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మరోవైపు నగరంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడ్డారు. ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలను కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చినా ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు నగరంలోని ప్రతి భవనంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. आज सुबह करीबन 8:30 बजे हमारे को लोकल पुलिस को इन्फॉर्मेशन आया कि यहाँ पे इस बिल्डिंग में आग लगी है. अब आप जैसे देख सकते हो ये बिल्डिंग पूरा जो है रेजिडेंशियल एरिया है. यहाँ ऊपर 3-story 4-story मकान है, सब में लोग रहते हैं यहाँ पे. उसके ये बेसमेंट में यहाँ पे ग्राउंड फ्लोर पे ये ड्रम्स में आग लगी बोल के इमीडिएटली पुलिस वाले यहाँ पे रीच हुए और इमीडिएटली हमने फायर डिपार्टमेंट को, जीएचएमसी, डिजास्टर मैनेजमेंट डिपार्टमेंट को, हॉस्पिटल डिपार्टमेंट को सबको सूचित किया. इमीडिएटली सभी डिपार्टमेंट के अधिकारी यहाँ पे पहुंचे, फायर इंजन भी इमीडिएटली आए, जीएचएमसी से भी लोग इमीडिएटली आए और आग को काबू पे पा लिया गया. तो अभी तक जो इंक्वायरी हुई है, उस जानकारी हमको मिली है, उसके हिसाब से आप देख सकते हो ये एक बेसमेंट है जहाँ पे बड़े बड़े केमिकल के ड्रम रखे हुए हैं. ड्रम अंदर भी पड़े हैं, वो रोड पे भी निकले हुए हैं. इन ड्रम में कुछ ना कुछ ऐसा हाईली इन्फ्लेमेबल ज्वलनशील पदार्थ है जो कि आग पकड़ लेता है. तो क्या हुआ है, सुबह जब आग लगी है तो आप देख रहे हो बिल्डिंग में 2 हिस्से हैं, ठीक है. तो उसमें ऊपर ओपन इशू है माली मेरू, तो आग लगी तो उसमें धुआं निकला. जो मौतें हुई अभी तक, जिन कैजुअल्टी हुए, 9 लोगों की कैजुअल्टी हुई अस्पताल में जो पहुंचने के बाद में, वो हुई है धुएं की वजह से, आग से जलने की वजह से नहीं हुए. क्योंकि ये धुआं निकला, धुआं ऊपर गया नेचुरली, तो ऊपर जो लोग रह रहे हैं उन्होंने चाहने के बाद भी कोशिश करी, तो कुछ लोग नीचे आना चाहे जो स्टेयर केस पकड़ के, लेकिन नहीं आ पाए. उसकी वजह से वो जो है उनका दम घुट गया, सफोकेशन की वजह से उनकी मौतें हुई हैं. तो अभी आग पे पूरी तरह काबू पा लिया गया है. और ये क्यों हुआ, किस कारण से एक रेजिडेंशियल कॉम्प्लेक्स में रखा गया, अभी पुलिस हम अपनी इन्वेस्टिगेशन करेंगे और जो भी एक्शन इसमें लेना कठोर इसमें एक्शन लिया जाएगा. इंजर्ड कितने लोग हैं सर? इंजर्ड कितने हैं? 9 तो मौतें हुई हैं. नहीं, 9 मौतें हुई और दो तीन लोग इंजर हुए हैं. उस्मानिया हॉस्पिटल में उनका इलाज चल रहा है. कितने लोग थे सर पूरे बिल्डिंग में? आप देखो करीबन 4 स्टोरी की बिल्डिंग है, तो एक में भी 5 लोग हैं, तो करीबन 60-70 लोग इस बिल्डिंग में रिहायशी लोग, रेजिडेंशियल वाले रहते हैं. नहीं, ऐसा है, एक कुटुंब हम के नहीं है सारे, उसमें 6 मेंबर्स है कुटुंब के, मियां बीबी और 4 बच्चे, 4 बच्चियां लड़कियां, उसके अलावा बाकी 3 लोग हैं वो कुटुंब के नहीं है. टोटल 9 डेथ्स. नाम आया तुम्हारे पास अभी तक? ये है मामला. देखो बोलना ये चाह रहे हैं, ये गलत है. साहब ने भी अभी बोला, मैं भी आपके थ्रू मीडिया के माध्यम से ये बोलना चाहता हूँ कि ये पब्लिक आपकी जिम्मेवारी होती है कि आप रेजिडेंशियल एरिया में ये सब क्यों अलाउड करते हैं. अभी मेरे को 2 साहब मिले बाहर, बोला साहब बहुत बड़ा आग लगा. मैं बोला तुम किधर रहते? बोला हम इसी गली में रहते हैं. तो मैं बोला तुम क्या कर रहे हो? तुमको मालूम है ड्रम है, ड्रम को रात को तो ला के रखता नहीं, इतना बड़ा कारोबार है, कोई बिजनेसमैन रात को तो रखा नहीं. तुम क्यों नहीं बोले? तुम पुलिस को बोलना, फायर विंग को बोलना, जीएचएमसी को बोलना, किसी भी अधिकारी को बोलना, तुम इन्फॉर्म करते नहीं हो. अब आग लग गया तो बोलो साहब गलत कर दिया. तो ये आपके माध्यम से पब्लिक को अपील करते हैं, लोगों को भाई ऐसी चीजों को आप एनकरेज मत करिए, आप डिपार्टमेंट के इसको नॉलेज के लेकर आइए, डिपार्टमेंट की तरफ से उचित कार्रवाई की जाएगी. बिल्डिंग संबंधी